ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను ఇట్లా మాట్లాడే రోజు కూడా ఉండకపోవచ్చు, ఇట్లా మాట్లాడే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ దేశంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి, రాజకీయ పరిణామాలు. ఆ రాజకీయ పరిణామాలే సమాజాన్ని శాసిస్తాయి. రాజు కోరుకున్నట్లే విద్య ఉంటుంది, రాజు కోరుకున్నట్లే టీవీ ఉంటుంది, రాజు కోరుకున్నట్లే సినిమా ఉంటుంది. లేకపోతే కార్తికేయ అనే సినిమా వచ్చింది కదా, మీరందరూ చూశారు పార్ట్ 1 పార్ట్ 2. అది సినిమాగా మాత్రమే చూడకండి మిత్రులారా, మీరు కాసేపు ఎంజాయ్ చేయడం కోసం సినిమాగా మాత్రమే కాదు అది. బాహుబలి సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయంటే భూస్వామి ఫ్యూడల్ విలువలు కలిగిన సినిమాలు, బ్రాహ్మణికల విలువలు కలిగిన సినిమాలు, మతం విలువలు కలిగిన సినిమాలు అవి మాత్రమే వస్తున్నాయి. ఒకప్పుడు పాడి పంటలు సినిమా పేరు, రైతు రాజ్యం సినిమా పేరు, రక్త సంబంధం సినిమా పేరు, అన్నదమ్ములు సినిమా పేరు. ఇందులో ఏమున్నది? రైతు ఉన్నాడు, ఆకలి, ఆకలి రాజ్యం, ఆకలి రాజ్యం ఉన్నది, ఆకలి ఉన్నది అక్కడ. ఇక్కడ రక్త బంధం ఉన్నది, భార్య భర్తలు ఉన్నారు, అన్న తమ్ముడు ఉన్నాడు. సినిమాల్లో మనిషి ఉన్నాడు, అక్కడ మానవ సంబంధం ఉన్నది. కానీ ఇప్పుడు సినిమాల్లో సింహాల పేర్లతో వస్తాయి, జంతువుల పేర్లతో వస్తాయి, మనుషులు ఉండరు అక్కడ. అంటే పేరు పెట్టడం కానీ మొదలు పెడితే మన ఆలోచన విధానాన్ని మార్చడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో. హిందీ సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెను మార్పులకు గురైంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ భావాలని సినిమా మోస్తుంది. ఏ భావాలని? అశాస్త్రీయమైన భావాలని మోస్తుంది.